హలో కెమిస్ట్రీ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్లాస్మా, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి చూసినాము? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ వాట్? ప్లాస్మా. సాలిడ్ స్టేట్లో పార్టికల్స్ ఏ విధంగా ఉంటాయి? టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. లిక్విడ్ స్టేట్లో లూజ్లీ ప్యాక్డ్ కదా. గ్యాసియస్ స్టేట్లో ఫ్రీలీ మూవింగ్. అదే ప్లాస్మా స్టేట్లో ఏ విధంగా ఉంటాయి పార్టికల్స్ అనేది మనం గమనిద్దాం. ఇప్పుడు ఈ గ్యాస్కి, ఈ ప్లాస్మా యొక్క గ్యాస్కి ఏం తేడానో గమనిద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ గమనించండి. సో ఇక్కడ నేను ఒక ఐస్ తీసుకున్నాను. ఐస్ ఏంటి? సాలిడ్ కదా. బికాజ్ ఆఫ్ టైట్లీ ప్యాక్డ్ పార్టికల్స్ ఐస్ అనేది మనము హోల్డ్ చేయగలుగుతున్నాం చేతులతో. సాలిడ్ హీట్ అనేది ఇంక్రీజ్ చేయండి. బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు లిక్విడ్. సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు లిక్విడ్. వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ హీట్ సింబల్, గుర్తుపెట్టుకోండి. సరేనా? లిక్విడ్, లిక్విడ్ని హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్టే కదా. ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్. గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది కదా. సో ఈ గ్యాస్ అనేది ఇంకా హీట్, హై టెంపరేచర్లో హీట్ చేయాలన్నమాట. హీట్ చేస్తే ఏమవుతుందంటే ప్లాస్మా స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఈ గ్యాస్కి, ఈ గ్యాస్కి ఏం డిఫరెన్స్ అంటే, ఈ గ్యాస్లో ఆటమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా? న్యూక్లియస్లో పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఆటమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. ఈ ప్లాస్మా స్టేట్లో ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ బై ద హై టెంపరేచర్, బై ఇంక్రీజింగ్ ద హై టెంపరేచర్ వల్ల ఏం జరుగుతుందంటే, ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి డిసోసియేట్ అయిపోతాయన్నమాట. ఇట్ మీన్స్ బ్లాస్ట్, అంటే వెళ్ళిపోతాయి ఎక్కడొక్కడ, పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్గా విడిపోతాయి అన్నమాట. విడిపోయి ఈ గ్యాస్గా ఫామ్ అవుతాయి. ఈ గ్యాస్ అనేది 100,000 మిలియన్స్లో టెంపరేచర్ని అనేది క్యారీ చేయగల కెపాసిటీ ప్లాస్మాకు ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సాలిడ్ ఏమైంది? బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ లిక్విడ్గా కన్వర్ట్ అయింది. ఐస్ వాటర్ అయింది. వాటర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ గ్యాస్ అయింది. గ్యాస్ ఇంకా హీట్ చేసే కొద్దీ ప్లాస్మా స్టేట్ వచ్చేసింది. ఇక్కడ ఆటమ్స్ అనేటి గ్యాస్ స్టేట్లో ఆటమ్స్ లాగా ఉంది గ్యాస్. ప్లాస్మా స్టేట్కి వచ్చేసరికి అయాన్స్గా ఫామ్ అయింది, ఎందుకంటే హీట్ వల్ల. ఓకేనా? హాట్ అయనైజ్డ్ గ్యాస్. అర్థమైందా? ఇప్పుడు ఏ విధంగా అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ గమనించండి. సన్, స్టార్స్, స్పేస్, లైటనింగ్, ఫ్లోరోసెంట్ ల్యాంప్స్, డిస్ప్లే స్క్రీన్స్ లైక్ ప్లాస్మా టీవీ. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను, చాలా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఈ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సూర్యుడు అనేవాడు ఎంత హీట్గా ఉంటాడో మనకు తెలుసు కదా. ఈ స్టార్స్, సోలార్ సిస్టమ్, ఇవల్ల 99% ప్లాస్మా స్టేట్లోనే ఉంటాయన్నమాట. ఇవల్ల చాలా హీట్గా ఉంటాయి. సో దీస్ ఆల్ ఆర్ హ్యావింగ్ హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ కదా. చాలా గ్యాసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ అయనైజ్డ్ స్టేట్లోనే ఉంటాయి. దట్ మచ్ ఆఫ్ హీట్, అప్రాక్సిమేట్లీ 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్. ఇంత హీట్ అనేది మనం ఎర్త్ మీద ప్రొడ్యూస్ చేయగలమా? చేయలేమన్నమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో మనం ఎర్త్ మీద నార్మల్గా క్రియేట్ చేస్తాము ప్లాస్మాస్ని, ఇంత చేయలేమన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? లైటనింగ్. లైటనింగ్ అంటే పిడుగులు, లైట్ మెరుపులు అంటామే అదనమాట. సో ఇది క్లౌడ్స్ అనమాట. ఈ క్లౌడ్స్లో ఏమేమి ఉంటాయి? వాటర్, వేపర్, ఇంకా క్రిస్టలైన్ ఐస్ అవెల్లో ఉంటాయి కదా. సో ఇవి ఇవి కూడా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్డ్గానే ఉంటాయి. ఈ నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్స్ అనేటివి ఎర్త్ వైపు ఉన్న పాజిటివ్ అయాన్స్ అనేటివి అట్రాక్షన్ అనిస్తుంది హీట్ ద్వారా. ఆ హీట్ ద్వారా ఏమవుతుందంటే, ఎయిర్లో ఉన్నటువంటి అయాన్స్ కూడా అయనైజ్ అయిపోతాయి. అయనైజ్ అవడం అంటే ప్లాస్మా స్టేట్ అనమాట. ప్లాస్మా స్టేట్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఈ హీట్ అనేది మిలియన్స్లో ఉంటుంది. మిలియన్స్లో ఉండడం వల్ల ఇక్కడ పిడుగు అనేది పడుతుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లైటనింగ్, ప్లాస్మా ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా ఫ్లోరోసెంట్ ల్యాంప్స్, డిస్ప్లే స్క్రీన్స్ లైక్ ప్లాస్మా. ఈ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్లో కూడా అయనైజ్డ్ గ్యాస్ అనేది మనము ఈ క్లౌడ్స్ నుంచి వచ్చేంత హీట్ కాదు. ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అంటే మనము వీలైనంత, ఇక్కడ కూడా మనము ఈ అయనైజ్డ్ గ్యాస్ని ఉపయోగించి మనం లైట్ అనేది యూజ్ చేస్తాం. డిస్ప్లే స్క్రీన్స్ లైక్ ప్లాస్మా టీవీ. ప్లాస్మా టీవీ అంటామే అక్కడ ప్లాస్మా గ్యాస్ అనమాట. ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు,
నార్మల్ గ్యాస్లో కంటే ప్లాస్మాలో ఎక్కువగా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి అయాన్స్. ఓకేనా? దిస్ ఈజ్ ప్లాస్మా, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.